సీఎం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మాపల్లె పాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన మాపల్లె పాట కార్యక్రమంలో ప్రముఖ గాయకులు ఢిల్లీ గారు మనతో ఉన్నారు. ఈరోజు కొన్ని కొత్త పాటలతో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. అలాగే ఢిల్లీ గారిని కూడా మనం పరిచయం చేసుకున్నాం. నమస్కారం. నమస్కారం సార్. మీ పేరే ఢిల్లీ? అందరికి నమస్కారం. నా పేరు అసలు వెంకటస్వామి, కాకపోతే నాకు నిక్ నేమ్గా అందరూ ఢిల్లీ అని నామకరణం చేసారు. నేను చిన్నప్పుడే ఢిల్లీ పోయినా ప్రోగ్రామ్స్ అప్పుడు బీఎస్పీ అనే తెలంగాణ ఉద్యమాలు లేదన్న సంత గ్రామం మంతెని, పెద్దపల్లి జిల్లా మంతెని. నేను ఉండేదంతా అక్కడే మంతెనిలోనే. కాకపోతే నేను చిన్నప్పటి నుండి ప్రోగ్రామ్స్ బయటకు వెళ్ళేది. నేను డిఫరెంట్ ఉండడం వల్ల తెలంగాణ రాకముందు, అప్పుడు ఉద్యమాలు కాకముందు మన బిఎస్ బహుజన సమాజ్ పార్టీ అట్లాంటి ప్రోగ్రామ్స్లో చిన్నప్పుడు వెళ్ళేది బయటికి. అప్పుడు నేను బయట ఢిల్లీ పోయాల్సిన తర్వాత అందరు ఢిల్లీ ఢిల్లీ అలా అట్లా నామకరణంగా అట్లా పిలవడం జరిగింది. ఢిల్లీ వచ్చినందుకు ఢిల్లీ అని పేరు. సో మీరు జానపదంలో ఒక పాటతో మొదలు పెట్టుకుందాము. ఒక మంచి పాట నాకు బాగా పేరు తెచ్చిన పాట, నాకు ఇష్టమైన పాట. నేను ఈ పాటను క్యాసెట్లో కూడా పాడాను, అదేవిధంగా జెమినీ టీవీ వన్స్ మోర్ ప్లేలో కూడా పాడిన పాట. ఇది రాసింది అశోక్ మోరే. జానపదమే నా ప్రాణపదం అని అది మీకోసం. ఒకసారి ఇంతకంటే ముందుగా ఒకటి తెలంగాణ అమర తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి అంతకంటే అమరలో వెళ్ళిన ఒకసారి చిన్న తలుసుకున్న ఒక ఆలాపంతో. మూగబోయిన కోటి తమ్ముల గలాల పాట పలికించు కవిత జీవంబు గూర్చి మా కళలకు గలమునిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణా, నా తెలంగాణ కోటి రతనాల వీణా. అందుకే అందరి ముందుగా అమరవీరులో తలుచుకుంటూ నాకు పేరు ఇచ్చినటువంటి పాట మొదటగా. పాటలు పాడి రాను పల్లె పాటలు నేను పాట.
డప్పు ప్లేయడం కాంగో కానీ డోలక్ కానీ తర్వాత క్లాసికల్ వచ్చేసి వయలిన్ వయలిన్ కూడా నేర్చుకున్నాను 3-4 ఇయర్స్. అసలు మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ? పుట్టింది మంతిని, పెద్దపల్లి జిల్లా మంతిని. మంతిని అక్కడే పుట్టింది, అక్కడనే పెరిగింది, అక్కడనే. అంటే మీరు వస్తారు కళాకారుల్లో అంటే పాటలు పాడడానికి రావాలి అని అంటే మీకు ఎందుకు అనిపించింది అసలు? అంటే మిమ్మల్ని ఎవరైనా అంటే కొందరు ఇప్పుడు ఐఏఎస్ కావాలంటే కొందరు ఇట్లా కొందరు మోటోగా తీసుకుంటారు, అట్లానే మీకు ఎవరన్నా అట్లా? నేను ఇంటర్ చదువుకోక ముందే నాకు ప్రోగ్రామ్స్ ఇంట్రెస్ట్ ఉండేది, మామూలు ఇంటికాడ ఎక్కడో వాడుకునేది, ఇంట్లో వాడుకునేది. నాకు మన మా లోడి మల్లేశం గారని మంతిని, అంటే ఆయన తను లోడి సొసైటీలో చేసేది, తను వేరే ఊరు కానీ అక్కడ అయితే సెటిల్డ్. తను ఆ టైంలో కల్చరల్ ప్రోగ్రామ్ చేసేది. నాకు నేను అప్పుడు చిన్న అంటే నాకు పెద్దగా ఆయనతో పరిచయం లేదు, వేరే వాళ్ళు చెప్తే తన దగ్గరికి వెళ్ళాను నేను. ఇప్పుడు ఆ టైంలో నేను కూడా మామూలుగా కంజర కొట్టేవాడిని. అప్పటి నుంచి ఇట్లా అంటే ఒక టీమ్ అంటే ఇట్లుంటుంది, ఒక సాంగ్స్ అంటే ఒక ట్రూప్ అంటే ఇట్లా ఉంటుంది అనేది అప్పుడు నేను తన ద్వారా ఇన్స్పైర్ అయిపోయాను. అంతకన్నా ముందుగా మా నాన్నగారు కూడా పాటలు పాడేది, అంటే నాన్న అంటే బయట అంత లేదని పాటలు పాడే, ఆయన కూడా ఇన్స్ట్రుమెంట్స్ కొంత ప్లే చేసేది వాళ్ళ. సో మీరు మీరు ఫస్ట్ రాసినా కానీ అంటే పాడిన పాట అంటే ఫస్ట్ పాట రాశారా లేకుండా పాడారా? పాడారు. ఫస్ట్ పాడిన పాట మా ప్రేక్షకులకు. అప్పుడు ఇందాక పాడిన పాట తర్వాత నాకు ఎక్కువ తర్వాత పల్లెల్లో రైతుల మీద పాడిన పాట వన్స్ మీద మీద పాడిన అది. దుక్కి దున్ని నాడమ్మా చందమామ, రైతు మొక్క నాటి నాడమ్మా చందమామ, రైతు మొక్క నాటి నాడమ్మా చందమామ. దుక్కి దున్ని నాడమ్మా చందమామ, రైతు మొక్క నాటి
కుమ్రాన్న రాసిన పాట నా బాగా రాసిండు అప్పుడు మనసులో ప్లేలో నేను ఈ పాట పాడినప్పుడు చాలా విలేజ్లలో కూడా పాడేది ఈ పాట ఎక్కువ రైతు మన దేశానికి వెన్నుముక అటువంటి రైతు మీద ఎన్ని పాటలు రాసినా తక్కువే అవును తప్ప అంతే సార్ సో అంటే ఫస్ట్ మీరు పాడిన పాట ఇది ఫస్ట్ జానపదం తర్వాత ఎక్కువ జనాలకి వెళ్ళిన పాట అంటే ఇది జానమ్మ చన్నమ్మ తర్వాత ఇంకా ఉన్నాయి అప్పుడు తెలంగాణ ఉద్యమాలలో ఏమి మారాను ఏమి మారాను అప్పుడు ఏమి మారాను ఏమి మారాను రా తెలంగాణ పేదల బతుకులెందుకు హీనంగున్నాయి రా ఏమి మారాను ఏమి మారాను రా ఇష్టంగా వాడినటువంటి పాట తెలంగాణ ఉద్యమం పాట అప్పుడు బాగా ఇష్టమైన పాట నాకు చాలా స్టేజ్ల మీద వాడిన పాట ఇది సో ఇట్లా కాకుండా మంత్రి మీద ఏమన్నా అంటే మీరు పుట్టిన గడ్డ మీద ఏమన్నా పాట ఇవ్వకుండా రాయాలి కానీ పాడాలని ఇప్పుడు అనిపించింది ఉండేది నాకు కూడా ఆశ ఉన్నది చేయాలి మధ్యలో ఎప్పుడన్నా బయట బయట చేస్తున్నాం అది మన మంత్రి మీద చేయాలని కంపల్సరీ చేస్తాను ఈ మధ్యలో తప్పకుండా యూట్యూబ్లో కూడా పెట్టాను ఒక సాంగ్ అది నండూరి రాగంలో వేటు రంగం అది మన భీమ్స్ రాశారు దాన్ని భీమ్స్ అన్న రాశారు దానిలో చరణం నేను రాశాను అది చివరిగా అది ఒకసారి మీకోసం ఇది
శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారీ. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. సో అసలు మీరు గురువు అంటే ఒకరు ఉంటారు, గురువు ఎవరు చెప్పాను కదా ఇందాక మా గురువు గారు అంటే మాకు మెయిన్గా చెప్పాల్సి అంటే లోడి మల్లేశం గారు. ఆ తర్వాత ఉద్యమాల టైంలో నేను తెలంగాణ ఉద్యమాల టైంలో గద్దలమ్మతో పాటుగా సాంస్కృతిక ఉద్యమం ప్రతి పల్లె ప్రతి గ్రామాలు తిరిగాను. తర్వాత నాకు సెకండ్ గురువు అంటే నేను చెప్పాలంటే గద్దలన్న గారే సెకండ్ గురువు. ఫస్ట్ గురువు వచ్చేసి మా మల్లేశం గారు. తర్వాత అసలు నా జీన్స్ అంటే అసలు మా తండ్రి గారు అనుకోవాలి. ఫస్ట్ గురువు మా తండ్రి గారే, తర్వాతనే ఇక అంతే అంతే. సో జనరల్గా అంటే జానపదం అంటే బావమరదలు ఏడిపించుకోవడం, లేదంటే మట్టి మీద రాయడం, అంటే ప్రతిదీ దాన్ని వర్ణించి రాస్తారు.
మీరు ఫస్ట్ రాసిన పాట ఏంటి? నేను ఫస్ట్ రాసిన పాట అప్పుడు వాన మీద రాసిన ఉద్యమాల టైంలో, అంటే రైతులు ఎక్కువ, నాకు ఎక్కువ మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టం, అందుకోసం అది వాన మీద ఒక పాట రాసిన. వానమ్మాదయలేదమ్మా పల్లె అలసిపోయిన్నదమ్మా, బీడు వారిన భూములన్నీ బిక్కు బిక్కుమంటున్నాయమ్మా. తెలంగాణ మీద వచ్చేసి తూర్పాల ఆల్బంలో రాశారండి, దాన్ని మన డప్రమేష్ అన్నారు వాడారు. పోరాటం 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 తెలంగాణ పోరాటం పోరాటం అంటే తెలంగాణ గడవ పుట్టిన ప్రతి వాళ్ళు కూడా తెలంగాణ పాట అనగానే కొంచెం ఊపతారని నా ఫీలింగ్. మీరు కూడా అంతేగా, నేను తెలంగాణ ఉద్యమంలో నా ఇంటర్మీడియట్ డిగ్రీ యాన్యువల్ ఎగ్జామ్స్ విడిచిపెట్టుకుని ప్రోగ్రామ్ ఉన్నదంటే తక్కువని విడిచిపెట్టి ఎగ్జామ్ విడిచిపెట్టి వెళ్ళిపోయేటోని, అంతేనా, ఎగ్జామ్ విడిచిపెట్టుకుని వెళ్ళిపోయేటోని. అట్లనే ఇక ఉద్యమం, తెలంగాణ ఉద్యమానికి డబ్బులు ఇచ్చినా రాకున్నా ఏమున్నా లేకున్నా కూడా తెలంగాణ ఉద్యమం కోసం చేశారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను డిగ్రీ కంప్లీట్ కాలేదు, డిగ్రీ డిస్కంటిన్యూ చేసేసాను. ఉద్యమంలో పాల్గొని
ఆ టైంలో డిగ్రీకి డిస్కంటిన్యూ. ఇక ఉద్యమాలు అదే ప్రోగ్రామ్స్ అవే. ఇంకా మీరు రీసెంట్గా పాడిన పాట, రీసెంట్గా రాసిన పాట, పాడిన పాట మొత్తం నెక్స్ట్ దానికోసం అని రాశాను. మీకోసం పర్లేదు. మురిసింది బతుకమ్మ తల్లి ఇయ్యాల, పల్లె పల్లెల్లో నా పండగ జరిగేలా. మురిసింది బతుకమ్మ తల్లి ఇయ్యాల, పల్లె పల్లెల్లో నా పండగ జరిగేలా. సత్తువుల బతుకమ్మలు కొలిసి మొక్కేలా, సత్తువుల బతుకమ్మలు కొలిసి మొక్కేలా. ఊవాల కలిసి ఆడిపాడాలా ఉయ్యాలో. ఫెయిల్ అయ్యే చేసేదండి, ఎక్కువ అయిపోయినా ఈసారి చేద్దామని ఆలోచన ఉంటుంది. ఇంకా ఇంకా వేరే ఏమన్నా పాటలు మీకు బాగా నచ్చిన దాంట్లోకి ఒకటి? నాకు బాగా నచ్చిన పాట అంటే ఎక్కువ చాలామందికి మనం మిట్టపెళ్ళి సురేందర్ అన్న రాసిన పాట. చాలా మంది ఫోన్ చేసి పాట తీసుకుంటే అంటారు. మన రాతి బొమ్మల్లో ఉన్న కొలువైన శివుడు అన్న పాట. రాతి బొమ్మల్లోను కొలువైన శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదురా. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదురా. తిరిగి
మీకు నచ్చిన పాటలు ఏమైనా ఉంటే లైన్గా ఇక మీరు మా ప్రేక్షకుల కోసం వదిలిపెట్టండి. ఇష్టమైన పాట గర్జున అన్న పాడిండు, అది మీకోసం. పండుగ వెన్నెల పల్లెని నరాలుతుంటే మనసు నింపి పొంగుతుంటే ఎక్కడికోని పయనము ఓ మనసా, ఏదరి చేరేవో అది నీకు తెలుసా ఓ మనసా, నా మనసా అది నీకు తెలుసా.
ఇవన్నీ కొంగుదానా కంచు పట్టు రేకేదానా ముఖము ముఖము బలే ముఖము బంగార అవకాశం ఇచ్చినటువంటి సీఎం ఛానల్ వారికి, అదేవిధంగా వారి సిబ్బందికి
నన్ను ఆదరిస్తున్నటువంటి అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ వస్తానని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు పాటు పాడిన పాటలు. మళ్ళీ వచ్చే వారం మళ్ళొకరితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.